షర్మిల పెట్టిన వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్టుగా ప్రధాన మీడియాలో వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్ టీపీని విలీనం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా అనిపించడం లేదు, కానీ షర్మిలనే అటువైపు ఉత్సాహం చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంతకుముందు ఏదో బీజేపీ వైపు పోయింది, తర్వాత పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో ఆమెటచ్లోకి పోయింది, అటుపోయి డీకే శివకుమార్ తోటి మాట్లాడింది, రకరకాలుగా ఆమె ఇబ్బంది పడుతున్నది. కారణం ఏంటంటే ఆ వైఎస్ఆర్ టీపీని నడిపించడం ఆమెతో కావడం లేదు. సరే ఎవరు ప్రోత్సహించారు, ఎందుకు పెట్టినరు ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఇప్పుడు జగన్ తోటికి ఆస్తుల గొడవ ఉందనేది ప్రచారమైంది. జగన్ తోటి అన్నతోటి ఆస్తుల గొడవ ఉంటే ఆంధ్రాలో పోయి పార్టీ పెట్టుకోవాలి, అన్నం దించి అధికారంలోకి రావాలి. అటువంటి ప్రయత్నాలు ఏం చేయకుండా ఏదో అన్న మీద కోపంతో తెలంగాణలో పార్టీ పెట్టింది. దానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, వైఎస్ఆర్ టీపీ. ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ ద్రోహి అనేది ఉద్యమకాలంలో ముద్రపడ్డది. మరి ఇప్పుడు వచ్చి నేను హైదరాబాద్ బిడ్డనే, ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినాని మామూలుగా ఆంధ్రోళ్ళు మాట్లాడే మాటనే ఏమో చెప్పింది. సరే ఇప్పుడు ఆమెను ఎవరు పట్టించుకోలేదు, ఆమె ఆంధ్రనా రాయలసీమన తెలంగాణ ఎవరు పట్టించుకోలేదు. ఆమె మనన జనంలో తిరిగింది, అక్కడక్కడ కొంత సన్సేషన్ అయింది, కొంత పాదయాత్రలు అన్నది రకరకాలుగా తిరిగింది. మొత్తం మీద ఒక కేసు అయిన ఒకటో రెండో కేసులు అయినట్టుంది, ఊర్రే అంటే ఊర్రే అని తిరిగింది. దీంట్లో ఆమె మీద విమర్శలు కూడా వచ్చినాయి. ఇది కేసీఆర్ వదిలిన బాణమే ఈమె అని, బీజేపీ వదిలిన బాణమని రకరకాలుగా విమర్శలు కూడా వచ్చినాయి. సరే ఆ విమర్శలన్నీ పక్కకునే ఇప్పుడు ఎవరు ఆమెను ప్రోత్సహిస్తున్నట్టుగా అనిపిస్తలేదు. అందరూ వదిలిపెట్టేసింది, ఎందుకంటే ఆమె దగ్గర బలం లేదని కూడా తెలిసింది. ఆమె పార్టీని నడిపించడం కష్టమనే విషయం ఆమెకు కూడా అర్థమైంది. సో ఇక ఒట్టికినే వదిలేసి ఇంట్లో కూర్చుంటే గౌరవప్రదంగా ఉండదు కాబట్టి కనీసం ఆ కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం, ఆ సముద్రంలో కలిపేస్తే ఒక సీట్ అన్న వస్తుందని ఆశపడ్డట్టుంది. ఆమె దాంట్లో కలపడానికి ప్రయత్నం చేసింది. దానికోసమే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కూడా మంత్రాలు జరిపింది, జర రికమెండ్ చేయాలి. అక్కడి నుంచి కర్ణాటక ఎన్నికల తర్వాత డీకే శివకుమార్ని కూడా కలిసింది. ఆయనను కాస్త రికమెండ్ చేసి కలుపుకోండి, ఓ సీటు రెండు సీట్లు ఇవ్వండి అని. మరి అక్కడ లోపట ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తం మీద ఇక్కడ విలీనం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలిసింది. అయితే దీని విషయంలో తెలంగాణ నాయకత్వం మాత్రం పెద్దగా స్పందించలేదు, అసలు పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి అయితే ఆ విషయంలో ఎక్కడ స్పందించినట్టుగా కూడా కనపడతలేదు. ఇవ్వబోయి రేవంత్ రెడ్డిని అడిగినట్టుగా కూడా ఎక్కడ లేదు. కానీ ఈమెకు మాత్రం ఉత్సాహంగా ఉంది. కానీ ఒకవేళ ఢిల్లీ నాయకత్వం కానీ లేకపోతే బయటి ఒత్తిళ్ళు కానీ ఏమన్నా ఉండి షర్మిల ఈ వైఎస్ఆర్ టీపీని కనుక కలుపుకుంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశమే ఉంది. ఎందుకంటే 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతోటి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే అగో చూసినవా బుడ్ల కత్తి పెట్టుకొని తిరుగుతున్నారు, తెలంగాణను మళ్ళీ వెనకకు తీసుకుపోతారు అని కేసీఆర్ గగ్గోలు పెట్టిండు. అంతో ఇంతో అప్పుడు ఎమోషన్లో ఉన్నారు కాబట్టి కొంతవరకు జనం నమ్మిండ్రు. మళ్ళీ ఇప్పుడు అట్లాంటిది ఏమైనా లేపే అవకాశం ఉందా? అయితే ఇప్పుడు ఆ జనం కూడా నమ్ముతలేరు. ఎందుకంటే కేసీఆరే తెలంగాణ బోనాన్ని కిందెత్తేసి ఆయన పార్టీలో తెలంగాణ అనే పదాన్ని తీసుకొని బీఆర్ఎస్ అని పెట్టుకొని ఆయనే మహారాష్ట్ర పోతుంది. సో ఈయన దేశం మొత్తం తిరిగినప్పుడు, అన్ని రాష్ట్రాల్లో తిరిగినప్పుడు నిజంగా ఆంధ్ర బిడ్డ తెలంగాణ బిడ్డ అనే చర్చ తర్వాత కానీ, ఒకవేళ ఆంధ్ర బిడ్డ అయినా కానీ తెలంగాణలో తిరగకూడదని చెప్పే నైతిక హక్కు ఇవాళ తెలంగాణ వాదులకు లేదు, కేసీఆర్కి అసలు లేదు. ఈ కోణంలో ఆమె వచ్చినా ఎవరికి అభ్యంతరం ఉండదు, అభ్యంతరం వ్యక్తం చేయడానికి అవకాశం లేదు. కానీ ఆమె వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా లాభమా? ఏమీ లాభం లేదు. ఇంకేమైనా ఉంటే అంతో ఇంత విమర్శలు వచ్చే అవకాశమే ఉంది. షర్మిల వల్ల, వైఎస్ఆర్ టీపీ వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తూటు పైసంత లాభం జరగదు, పైగా నష్టం జరిగే అవకాశం ఉంది. ఒకవేళ వైఎస్ఆర్ బిడ్డనో ఇంకేదోనో ఢిల్లీ నాయకత్వంలో అక్కడ ఏమైనా ప్రేమలుంటే ఆమెకి ఏదో సాయం చేయాలని అనుకుంటే రాజ్యసభకు ఏదో చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర జగను ఇప్పుడు ఇక్కడ బీసీ ఆర్ కృష్ణయ్యను అక్కడ ఆంధ్రాలో ఎంపీగా పంపించుకుండు, తర్వాత ఇప్పుడు కేసీఆర్ కూడా బయట వాళ్ళకి ఇచ్చిండు. ఇప్పుడు ఆయన ఒక ఆయన మందుల కంపెనీ ఆయనకు కూడా ఇచ్చిండు, హెట్రో కంపెనీ ఏదో ఉన్నట్టుంది, మందుల కంపెనీ ఆయనకు కూడా రాజ్యసభ ఇచ్చిండు. సో అట్లా ఏమన్నా పైసలు ఉన్న వాళ్ళకు అవసరాలకు ఏమన్నా ఇచ్చుకునే అవకాశం ఉంది. రేపు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అనుకున్నట్టు కనుక అధికారంలోకి వచ్చి వాళ్ళకు ఇచ్చే శక్తి వస్తే షర్మిలకి ఏమన్నా రాజ్యసభను ఇంకేదో ఇచ్చుకున్నా కానీ ఎవరికి అభ్యంతరాలు ఉండవు. కానీ ఇప్పుడే ఆమెనేదో ఆమె కాడ ఏదో ఉంది మహత్యము కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఉపయోగపడుతుందని భ్రమల్లోకి పోయామని చేర్చుకుంటే కనుక కేసీఆర్కు ఒక ఆయుధం ఇచ్చిన వాళ్ళే అవుతారు. సో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఆచితూచి అడిగాల్సిన అవసరం అయితే ఉన్నది.